ఈ నేనే చేసుకోవాలి ఏం చేస్తారో ఏం చేస్తారో ఏమో అర్థం సాగు ఇక్కడ ఉల్లిపాయలు పెట్టాను ఏమైనాయిరా అరిగిన ఉల్లిపాయలు పెట్టాను కదరా ఏమవుతీరా ఎక్కడ పెట్టింది పెట్టిన చోట ఉండదు ఏం చేస్తారో నాకు అర్థం కాదు ఎక్కడ తెచ్చింది ఎవరంటే ఒక ఓడికి ఇంత వస్తే బాగున్న కోపాలు ఉల్లిపాయలే అంటారుగా మరి ముందే చెప్పొచ్చు కదా నేను అరవక ముందు నాకు బీపీ అని తెలుసు అరుస్తానని తెలుసు మూల సంఖ్య కూడా ఉందని తెలుసు అయినా ఆగవే అంటే వీటికి ఉల్లిపాయలని నేను అనుకున్నా మరి వీటికి ఏ పేరు పెట్టావు తెలియదు కదా నువ్వు మారుస్తావురా పేర్లు కూడా మారుస్తాను కత్తిది ఏమనంటే చాలు కోపాలు వచ్చేస్తాయి అట్ట అయిపోతారు హత్తు నేర్పాడు ఎవడో ఇంగ్లీష్ వాడు ఆ మాట ఏంటో అంటే నేనే కట్ చేయాలా నువ్వు చూస్తా కూర్చుంటావా కోయ్ చిన్న ముక్కలు కోయ్ తోలు తీయక్కర్లేదు ఎందుకంటే పిండి రూపుతాం కదా దోసలు పిండిలోకి దోసలు వేయడానికి పిండి పిండి కావాలి కదా ఏం పిండితో చేస్తారు దోసలు ఇడ్లీ పిండితో చేస్తారు అంటే బియ్యం పిండి బియ్యం పిండితో చేస్తారు ఈ మధ్య మరి ఆ విషయం పేపర్లలో టీవీలో చెప్పాలి కదా చెప్తారు చెప్తారు రమ్మన్నారు 3 గంటల సేపు నానబెట్టుకోవాలి దాంట్లో ఏంటున్నాయి లోపల మెంతులు 1 స్పూన్ మెంతులు వేయాలి 1 కప్పు బియ్యానికి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతుల వల్ల ఏమొస్తుంది పిండికి జిగురు వస్తుంది జిగురు వస్తే దోశ బాగా వస్తుంది ఇది కూడా శనగపప్పు ఇది కూడా 3 గంటలే ఇది కూడా నేనే నానబెట్టుకోవాలి రాన్ని నీ వల్ల ఏమన్నా ఒక్క పని అవుతుందా ఉపయోగం ఉందా అసలు మీరంతా చూస్తున్నారు కదండి న్యాయం చెప్పండి ఒక్క పని మళ్ళీ ఏమన్నంటే హర్టింగ్ అవు అట్ట అవుతారు అట్టేస్తా ఉండు మీరు పిండి రుబ్బాలి కదా శనగపప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నా చూడు మళ్ళీ చెప్పలేదంటావు కోసేసావన్నీ కోసినప్పుడు ఏం చేయాలంటే ముక్కలు కూడా దీంట్లో వేసేసుకో దాంతోపాటు ఏం చేయాలంటే 2 మిరపకాయలు దాంట్లోనే ఇదేంటో చెప్పు అవి నవనీతం గారింటి నుంచి తెచ్చిన కరివేపాకు నవనీతం గారింట్లోంచి నేను కోసుకొచ్చానంటావా మరి కాదా నేను దొంగనంటావా కాదా మరి నువ్వు వెళ్ళి శుభ్రంగా రుబ్బుకురా నువ్వే వెళ్ళొచ్చుగా మళ్ళీ దాన్ని అట్లా చేసావు ఇట్లా చేసావు అంట రుబ్బుడు పని కూడా నేనే చేయాలా ఎలా నీకు ఎలా కనిపిస్తున్నా నేను ఇక్కడ ఎప్పుడు అనగా పోయాడు వస్తాడా రాడు ఎక్కడికి వెళ్తే అక్కడే వచ్చావా వచ్చా పెట్టకడా ఇక పెనం తీసుకొచ్చి పోయి మీద పెట్టావు రాకముందే పెట్టొచ్చుగా మళ్ళీ నాతో పెట్టడం నేను అన్ని మేమే పెడతామండి మీరు మాత్రం ఫీల్ అయిపోతారు పాపం పెనం కాగుతుంది ఇలారా ఏంటో ఏం చేసుకొచ్చావు అవే నువ్వు వేసినవే ఉన్నాయి నేను కొత్తగా ఏం వేయలే ఏమేమి ఉన్నాయని అడుగుతాను చెప్పు సమాధానం ఏ వేసినోడు నీకు తెలీదా మళ్ళీ నన్ను అడుగుతా ఉన్నాయి శనగపప్పు ఉంది మెంతులు ఉన్నాయి సొరకాయ మొక్కలు ఉన్నాయి మరి నీకు తెలిసి మరి నన్ను అడుగుతావు ఏంది చెప్పాలి అడిగినప్పుడు ఇప్పుడు దీంట్లో ఇంకా వేయాల్సింది ఏంటంటే పసుపు వేసుకోవాలి చిన్న కప్పు బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే దోశ కరకరలాడుతుంది అర్థమైందా ఉప్పు పట్రా ఇలా చక్కగా కలుపుకోవాలి అవునరా ఏంటి ఈ గిన్నె ఎక్కడదిరా అదే ఏదో ఒకటి అక్కడి నుంచి దుబ్బుకు వస్తావు ఆవిడ వచ్చి నాన్న అల్లరి చేస్తుంది నాన్న గొడవ కావాలి మరి కొంచెం బుద్ధిన్న పనులు చేయవే ఎందుకు తీస్తా అంత గొడవ ఇది కలిపాం కదా 1-5 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే అది చక్కగా ఊరుతుంది ఊరినాక అప్పుడు వేసుకోవాలి దోశలు మాట్లాడుకున్నాం ఏంటో మాట్లాడేది అసలు ఏం చేద్దాం మరి గచ్చకాయలు ఆడుకున్నారా 1-2 తుక్కలు నూనె కాస్త నీళ్ళు చల్లు చూడు బట్ట పెట్టి చూడు ఇప్పుడు బాగా వేడెక్కింది దోశ వేసుకోవచ్చు దీనికన్నా నీ ఒంటి మీద వేడెక్కుంది దాని మీద వేస్తే దోశ బాగుంటుంది వేస్తావు ఇప్పుడు ఆ పని కూడా చేస్తావు లేసాక అది అట్టు వచ్చింది ఇట్టు వచ్చింది అనుకో శుభ్రంగా వేయి చిన్న సైజు మరీ పెద్దది కూడా దోశ ఇలా వేసావు కదా ఇప్పుడు కాలనీ ఇక్కడ దోశ కాలేటప్పుడే ఏం చేసుకోవాలంటే మనం జీలకర్ర అల్లం ముక్కలు కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఉల్లిపాయలు కాస్త నూనె చుట్టూ దోశ కాలిన తర్వాత సగానికి వేసుకోవాలి దాన్ని సగానికి మడతపెట్టు దోశ ప్లేట్లో పెట్టు సొరకాయ దోశ రెడీ అయింది కాస్త నవ్వరా ఆ ఏడుపు మొగం ఏంటి వీడి నవ్వు కూడా ఏడుపులానే ఉంది
ఇవే ఎలా ఇంకేమైనా వేయాలి? ఇంతవరకు రైలు తగలేదు చాలు. ఫీలింగ్ ఒకటి. ఇప్పుడు అర్థమైంది పిన్ని నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచుతున్నాను. మా ఆవిడ ఎందుకు చుట్టులో ఉండేవదో నీకు తెలిసిందా? నీకు చెప్పిందే వచ్చి ఏది పడితే అది కామెంట్లు ఇస్తున్నావు కామెంట్లు. ఆ లుక్ ఏమిట్రా లుక్కు? నానబెట్టిన బియ్యం మెంతులు నానబెట్టిన శనగపప్పు సొరకాయ ముక్కలు ఎనిమిర్చి కరివేపాకు అన్ని కలిపి దోశల పిండిలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిలో పసుపు బొంబాయి రవ్వ ఉప్పు వేసి కలుపుకొని వేడి పెనంపై దోశలా వేసి దానిపై జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు నూనె వేసి కాల్చుకుంటే సొరకాయ దోశలు రెడీ.